हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल अल बृंदावन सारी वीडियो आलस्यमें कार्तिक मासम वल्ल भजन सप्ताह एकाह उठाना आलस्यमें इवा वीडियो एंटे विंटर फ्लवर् सीड्स ऑनलाइन अमेजा वाटी पोसा एंत पर्सेंटेज जर्मिनेशन अने चूदा ఇంతకు ముందు మామూలుగా మట్టి కంపోస్ట్ కోకో పీట్ 30-30% కలిపి వ్యాపిండి కలిపి పోసేసేదాన్ని పోస్తే జర్మినేషన్ బాగా అయ్యాయి అంగుళం వచ్చిన తర్వాత అన్నీ ఇలా పడిపోయాయి చూడండి ఈ 100 సీడ్స్ పోసే దీంట్లో అన్నీ నాలుక్కర్సు పోని చూడండి ఒక్క మొక్క ఉంది ఇంత పాటలో దీంట్లో 6 మొక్కలు ఉన్నాయి ఒక దాంట్లో 10 అట్లా 10% కన్నా జర్మినేషన్ రాల మామూలుగా పోస్తే ఈ వాటర్ చూసుకుంటున్నాను ఈ దోమలు ఇవి కూడా రాకుండా ఈ దోమ తెరది నెట్టేస్తున్నాను అయినా ఎందుకు ఇలా జరుగుతుందా అంత ఆళ్ళు చేసినట్టే చేస్తున్నాను కదా ఎందుకు రావట్లేదు అనుకుంటే మొన్న ఫన్ గార్డెన్ చూస్తా కదా హిందీ ఛానల్ దాంట్లో ఆమె ఇలా స్టెరిలైజ్ చేసింది మట్టిని కూడా అందుకని నేను కూడా ఇట్లా 3 గిన్నెలు 30-30 seconds పెట్టి నేను కూడా స్టెరిలైజ్ చేశానన్నమాట ఇది కొత్త ఈసారి ఇలా చేయటం ఇంతకుముందు ఇంజెక్షన్లు ఇలాంటివి చేసేవాళ్ళు డాక్టర్ పనిముట్లు కానీ మొక్కలకు కూడా మట్టిని స్టెరిలైజ్ చేయటం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే కోకోపీట్లో ఇసుకలో శంకలై ఉంటాయి కోకోపీట్ కూడా శుభ్రం చేయకుండా వస్తది ఎక్కడ మనం ఎంత గుంజినా కానీ మరేమన్నా ఉంటుందేమో తెలియదు అందుకని చెప్పి వాటిల్లో అవన్నీ చచ్చిపోవటానికని 30 seconds చాలా హీట్ కూడా ఏం పెట్టలేదు పెట్టి ఈ బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇది వేప పిండి ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కలిపా ఈ వేరుకుళ్ళు ఇవన్నీ రాకుండా ఉండటానికేమో ట్రైకోడర్మా విరిడి వేపపిండి కలిపాను ఈ వేపపిండిలో కూడా కాల్షియం ఉంటుంది బోన్ మీల్లో కాల్షియం ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ వల్ల వేరు వ్యవస్థ బాగా వేర్లు బాగా పడతాయి అన్నమాట అందుకని వీటి వరకు కలిపి ఇదేమో ట్రైకోడర్మా విరిడి ఇవి కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని పోసాను ఈసారి ఒక టబ్లో పోసి ఇలా 8గా సమానంగా గీసుకొని 8 రకాల సీడ్స్ వేశాను చూడండి బాగానే వచ్చింది 80% జర్మినేషన్ వచ్చింది కాబట్టి మీరు కూడా మట్టిని స్టెరిలైజ్ చేయండి ఒక ఆయనేమో వేడి నీళ్ళు పోయమంటున్నాడు మట్టిలో వేడి నీళ్ళు పోసి ఎండలో ఒక రోజు ఆరబెట్టమంటున్నాడు ఒక ఆయన అట్లా స్టెరిలైజ్ చేయమంటున్నాడు నేనేమో ఇట్లా ఆవెన్లో పెట్టేశాను 30 seconds ఇలా 8 భాగాలు చేసుకొని దేనికి అది పోసుకొని మళ్ళీ అది ఏం ఫ్లవర్ గుర్తుండటానికని పోసిన ఆ పేపర్ని అలా పక్కన దోపా అన్నమాట పైన కూడా ఈ కలిపిన గజానియా పిటూనియా అస్సలు మొలవల ప్యాన్జీ 4 మొక్కలు మొలిసినాయి నిరుడు ప్యాన్జీ ఫ్లవర్స్ పూసినాయి కదా ఒక్కటే కలర్ కానీ బాగానే పూసినాయి ఈ వెర్బీనా కూడా ఒక్క మొక్క మొలిసింది వెర్బీనా అయితే చూడాలి దాన్ని కూడా జాగ్రత్తగా చేయాలి ఇట్లా అన్నీ పోసుకొని ఆ వాటి ఎదురుగా అవి గుచ్చుకున్నాను ఈ డాలియా ఇవి బాగానే మొలిసినాయి కొన్ని 80% బాగా మొలిసినాయి బంతి మొక్కలు అస్సలు మొలిసాయి కాదు ఇంతకుముందు బంతి మొక్కలు కూడా మొలవేంటా అనుకునేదాన్ని అలాంటిది బంతి మొక్కలు కూడా బాగా మొలిసినాయి చాలామందికి ఇచ్చాను మార్నింగ్ గ్లోరీ మొలిసింది బాగానే ఉంది ఇలా చల్లుకొని ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పైన లైట్గా వేయాలన్నమాట ఈ కొంచెం లావ్ సీడ్స్ దగ్గర కొంచెం వేసినా పర్వాలేదు కానీ కొన్ని మరీ అసలు ఈ పిటోని అయితే అసలు చాలా ఆవగింజ కన్నా సన్నగా ఉంటాయి కాబట్టి వాటి మీద లైట్గా వేయాలి సీడ్స్ని బట్టి ఇలా రకరకాల చల్లుకున్నాను సాల్వియా వాటిల్లో 4 మొక్కలే బ్రతికినాయి ఇట్లా ఓవర్ వాటరింగ్ పోసినా కానీ వాటి ప్రాణం ఎంత కాండం సన్నగా ఉంటాయి కదా అవి కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట
ఈ కార్నేషన్ అయితే మూడే మూడు మొక్కలు ఉన్నాయి, వచ్చినాయి బాగా వచ్చినాయి. ఒక రాణి అస్సలు రాలే, క్యాలెండర్లా కూడా బాగా వచ్చింది ఈసారి. ఎప్పుడు ఇన్ని మొక్కలు అందరికీ ఇవ్వంగా నేను ఇంకా 8 మొక్కలు పెట్టుకున్నా. వాటిని మళ్ళీ నేను ఒక నెల ఉన్నాక చిన్న గ్లాసుల్లోకి పెట్టాను, ఒక 3 అంగుళాలు అయ్యాక. మళ్ళీ ఆ గ్లాసుల్లోంచి మామూలు కుండీలోకి రీపాటింగ్ చేయటం అవి చూపిస్తా. ఇలా పల్సగా ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్నే వేసేసి ఏమి రాళ్ళు లేకుండా ప్లే అసలు జల్లించుకుంటే ఇంకా బాగుంటుంది. నేను జల్లేడు పోయలేదులే, మరి అంత ఎక్కువ చేయలేదు. ఈ వర్మి కంపోస్టు వేసుకున్నాం అనుకోండి మొక్కలకి బలము వచ్చేస్తుంది. ఊరికే వేలతో ఇలా మళ్ళీ ఇప్పుడు మనం నీళ్లు పోసినప్పుడు ఆ సీడ్స్ అటు ఇటు వెళ్లకుండా జస్ట్ ఇట్లా అంటమే అనమాట. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. దీంట్లో సాఫ్ కలిపాను, సాఫ్ కలిపి ఆ వాటర్ స్ప్రే చేస్తా. ఇంకా ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పి ఇలా సన్నగా పెట్టేసి సన్నగా స్ప్రే చేసుకోవాలి. చేసుకొని నేను దీని మీద దోమతెర కప్పేసి నీడలో పెట్టా. 4 వరకు నీడలో పెట్టా. పేపరు క్లాత్ ఇవి కూడా కప్పేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు దాంట్లో చీకటిగా ఉండి తొందరగా జర్మినేషన్ అవుతాయి అంట. న్యూస్ పేపర్ని పెట్టవచ్చు, న్యూస్ పేపర్ని పెడతా ఒక్కోసారి. అసలు ఈ సీడ్ పాట్స్లో వేసిన విత్తనాలు ఒక్కటి కూడా రాల. సన్ఫ్లవర్ సీడ్స్, కొచ్చియా సీడ్స్ ఇవి వేసా, ఒక్కటి కూడా రాల. వేస్ట్ అనిపించింది సీడ్ పాట్స్లో ఐటమ్. ఇది 10 ఇట్లా దోమ తెరేస్తాను. దోమలు అవి సన్న కాండాలు కదా, ఒక్కరు కొరికినా కానీ పడిపోతామండి. చూడండి ఈసారి బాగా మొలిసినాయి మొక్కలు. ఫ్రెండ్స్ అందరికి ఇచ్చుకోవచ్చు. అందరు మార్నింగ్ గ్లోరీ అడుగుతున్నారు ఎక్కువ. మార్నింగ్ గ్లోరీ మార్నింగ్ గ్లోరీ మొన్న వీడియో పెట్టా కదా, చూసి అది భలే ఉంది మాధవి, ఆ మొక్క ఇవ్వు ఆ మొక్క ఇవ్వు అంటున్నారు. మనం ఆ స్ప్రేయర్తోనే స్ప్రే చేసుకోవాలి కొంచెం పెద్ద అయిన దాకా. ఆ పొడవు కాండ ఏంటి అంటే ఈ క్యాలీఫ్లవర్ ఉంటుంది, ఆర్నమెంటల్ క్యాలీఫ్లవర్ అవి అన్నమాట. అవి చాలా వచ్చినాయి, అవి కూడా ఇచ్చా అందరికి. చూడండి ఒకే చోట గుట్ట కాబడ్డాయి. ఇవి బాగానే వచ్చినాయి జర్మినేషన్ ఇలా చేసుకోవటం వల్ల. సన్నగా పొడుగ్గా నీళ్ళలో ఉంటానా, ఇక ఇప్పుడు వారం అయిపోయింది కదా, కొంచెం ఒక గంట ఎండ తగిలే దగ్గర తీసుకొచ్చి పెట్టాను. 15-20 ఉన్నాక గ్లాసుల్లోకి చేస్తాను. ఇటు చూడండి పిటూనియా అయ్యి అన్నమాట, అస్సలు మొలవల. ఎర్బిన పిటూనియా, ఇంకోటి ఏంటి గజానియా, ఒక్కటి కూడా మొలవల. ఈ పద్ధతి బాగానే ఉంది. 200 పెడితే 20-25 రకాల సీడ్స్ ఇవి డాలియా, ఇవి బంతి, క్యాలెండులా బాగా మొలిసినాయి ఇవి. ఎప్పుడు అసలు బంతి కూడా మొలవదు, ఈసారి బంతి కూడా బాగా మొలిసింది. కాస్మస్ మొలిసినాయి కానీ 4 మిగిలినాయి, అవి పాడైపోయి. ఇంత అయిన తర్వాత వీటిని తీసి చూడండి. వేళ్ళు కూడా డిస్పోజల్ గ్లాస్ ఉంటాయి కదా, వాటర్ గ్లాసులు, వాటికి 3 బెజ్జాలు చేసి వాటిల్లో పెడుతున్నా. ఇవి ఇంత ఒత్తుగా ఉండా రావు, ఒకదాని మీద ఒకటి పడి పాడైపోతూ ఉంటాయి. అందుకని వాటిని తీసి నేను మళ్ళా చేస్తున్నా. మళ్ళా పెద్ద అయ్యాక ఒక 6-7 అంగుళాలు పెరిగిన తర్వాత మళ్ళీ 8 పాటల్లో పెడతా. చూడండి ఈసారి నష్ట్రేషియం అంట, అవి కూడా ఎప్పుడు మళ్ళవు. నాకు ఈ సీడ్స్ ప్యాకెట్లో ఉంటాయి అవి కూడా ఎప్పుడు మళ్ళవు, కానీ ఈసారి 10 మొక్కలు ఉన్నాయి. ఈ పద్ధతిలో చేసుకుంటే బాగా జర్మినేషన్ అయినాయి కాబట్టి గమనించండి. వేడి నీళ్లు పోసి మట్టిలో ఎండలో పెట్టండి, ఒక రోజు అలా ఇసుకని వాటిని కలిపి. లేదా నున్న వాళ్ళు 1-30 పెట్టండి అంతే. ఇలా పెట్టుకున్నాను నేను. ఇలా ఎప్పుడైతే అన్ని రీపాటింగ్ చేసి బయట పెడతానో ఒకటే వర్షం పడిద్ది. చూడండి 25 నుంచి దీపావళి దగ్గర నుంచి వానలు, వాయుగుండం మీద వాయుగుండం.
ఒకటే వర్షాలు, మధ్యలో ఊరికి పోయి వీటిని అటు ఇటు పెట్టలేదు అనుకోండి, మళ్ళీ వాటిలో సగం పోతున్నాయి. అట్లా జరుగుతుందన్నమాట. నాకు అన్నీ నా చేతికి రావట్ల మొలిసిన మొక్కలన్నీ, కానీ ఈసారి బాగా వచ్చినాయి, 20-20 మొక్కలు వచ్చినాయి, అందరికి కూడా ఇచ్చాను. ఇది ఇలా వేసుకోండి వింటర్ సీడ్స్ని. 5-5 మొక్కలు బ్రతికినా ఏముంది, ఇప్పుడు మనం ఈ కొనాలంటే 50 రూపాయలు కదా నర్సరీలో, 5-5 మొలిసినా మన సీడ్స్ రేట్ వచ్చేస్తాయి. వీటికి బలం వేసి బాగా పెంచుకున్నామనుకోండి పెద్ద పూలు వస్తాయి. నిరుడ్డాలియా చిన్న పూలు వచ్చినాయి ఈ సంవత్సరం. మొదటి నుంచే కేర్ తీసుకొని నేను పెద్ద పూలు పూయించడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోలు కూడా మీకు పెడతాను. ఇది ఇవాళ నా వీడియో. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. అంతవరకు కీప్ గార్డెనింగ్. వృక్షో రక్షతి రక్షిత.